పాపానికి దూరంగా పారిపోతున్నావా? పాపానికి దూరంగా పారిపోతున్నావా? మంచి పాఠం, అందరూ వినవలసిన ఒక అద్భుతమైన పాఠం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమంతా ఒకప్పుడు పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయిన స్థితిలో ఉన్నవారమని బైబిల్లో దేవుడు చెప్పాడు. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. పాపములో బ్రతుకుతున్న మనలను దేవుడు విడిపించి తన మార్గములోనికి, తన సంఘములోనికి ఆయన తీసుకొచ్చాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళకి పాపం అంటే ఏంటో సరిగా తెలియదు. ఏది పాపమో తెలియదు. పాపం అంటే ఏంటో తెలియకుండా చేసింది ఎవరు అంటే సాతాను. దేనిని పాపమని చెబుతున్నారో, దేనిని పాపమని మాట్లాడుకుంటున్నారో మీకు తెలిస్తే మీరు నవ్వుకుంటారు. లోకంలో ఉన్నవాళ్ళు, దైవజ్ఞానం లేనివారు పాపమని దేనిని అనుకుంటున్నారో తెలుసా? ఎవరైనా కళ్ళు లేని వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారనుకోండి, తడవుకుంటూ అలా వెళుతున్నప్పుడు అయ్యో పాపం, వీళ్ళకి కళ్ళు లేవు అంటాం. సమాజంలో మాట్లాడుతున్న మాటలు చెప్తున్నాను, మనుషులు మాట్లాడుతున్న మాటలు చెప్తున్నాను. కళ్ళు లేని వారు కనిపించగానే అయ్యో పాపం కళ్ళు లేవు అంటాం మనం. కాళ్ళు లేని వాళ్ళు కనిపించగానే అయ్యో పాపం వీళ్ళకి కాళ్ళు లేవు. చేతులు లేని వారు కనిపించగానే అయ్యో పాపం వీళ్ళకి చేతులు లేవు. వృద్ధులైన వారు ఏమైనా నడవలేని స్థితిలో ఉంటే అయ్యో పాపం నడవలేకపోతూ ఉన్నారు. ఎవరైనా తల్లిదండ్రులను పోగొట్టుకుంటే అయ్యో పాపం వాళ్ళు తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు, అనాథలైపోయారు. చూసారా, పదే పదే ఈ మాట మనకు వినబడుతుంది, పాపం. ఏది పాపం? కళ్ళు లేకపోవడమా? కాళ్ళు లేకపోవడమా? చేతులు లేకపోవడమా? కళ్ళు లేకపోవడమా? లేకపోతే వృద్ధులైపోవడమా? తల్లిదండ్రులను పోగొట్టుకోవడమా? ఏది పాపం? అసలు పాపం అంటే ఏంటో తెలియకుండా సాతాను మనుషులను ఎలా మార్చేశాడో చూడండి. కానీ బైబిల్లో పాపం అంటే ఏంటో వ్రాయబడింది ప్రియులారా. ఏది పాపం, దేనిని పాపమని బైబిల్ చెబుతుంది అని మనం వేదగ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్లో యోహాను మొదటి పత్రిక 3:4 పాపం అంటే ఏంటో వ్రాయబడింది. యోహాను మొదటి పత్రిక 3:4 మీరు చూడగలిగితే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూసారా, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం, దేవుడు వద్దన్న పనులు చేయడం, దేవుడు చెప్పింది చేయకపోవడం, అది ఆజ్ఞ అతిక్రమము అంటారు. అది పాపం. దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకా మీరు లేఖనాల్లో చూస్తే రోమాపత్రిక 14:23లో పాపం అంటే ఏంటో వ్రాయబడింది చూద్దాం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును, కనుక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. చూసారా, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఏది పాపం? విశ్వాస మూలము కానిది. ఏమండి, దేవుని పిల్లలుగా మనం ఏది చేసినా విశ్వాసంతో చేయాలి, అంతే కదండి. ఏదైనా తిన్నా, ఏదైనా త్రాగినా విశ్వాసముతో మనం ఆ పని చేయాలి. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. ఇది తినొచ్చో లేదో,
ఇది త్రాగొచ్చో లేదో అనుమానం. ఈ అనుమానం మంచిది కాదు. విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపం. మనం విశ్వాసిగా ఉండాలి, అనుమానించేవారుగా మనం ఉండకూడదు. దేవుడు చెప్పిన తర్వాత దాన్ని అనుమానించకూడదు. ఏమండి, దేవుడు చెప్పిన తర్వాత దాన్ని మనం అనుమానించకూడదు. విశ్వాస మూలము కానిది అదే పాపం. ఆజ్ఞ అతిక్రమము పాపం, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. ఇంకా చూడండి, యాకోబు పత్రిక 4:17 కూడా మీరు చూడగలిగితే అక్కడ కూడా పాపం అంటే ఏంటో చెప్పబడింది. యాకోబు పత్రిక 4:17 కాబట్టి మేలైనది చేయనరిగి ఉండియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఏది పాపం? మేలైనది చేయనరిగి ఉండియు, అది చేయకపోతే పాపమట. ఇంతకు మేలైనది ఏది? ఒక మనిషికి మనం చేసే మేలేదండి, దేవుని వాక్యం చెప్పటం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, ఏమండి ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, ఇవి మేలు అనుకుంటుంది ప్రపంచం. ఇవి చిన్న చిన్నవి, కానీ ఒక మనిషికి మనం చేసే గొప్ప మేలు ఏంటంటే దేవుని వాక్యం చెప్పటం, దేవుని వాక్యం చెప్పించడం. ఇంతకంటే గొప్ప మేలు ఏదైనా ఉందా? భోజనం పెట్టామనుకోండి, మళ్ళీ అతనికి ఆకలి వేస్తుంది. నీకంటే మంచి భోజనం పెట్టిన వాడు ఎవడైనా ఉంటే అది తిన్న తర్వాత నిన్ను మర్చిపోతాడు. వస్త్రాలు ఇచ్చామనుకో, అవి పర్మనెంట్గా ఉండేవి కావు, కొంతకాలం తర్వాత అవి మాసిపోతాయి, చిరిగిపోతాయి. మరలా ఇంకొకటి వస్త్రాలు ఇచ్చినప్పుడు నీవిచ్చిన వస్త్రాల గురించి అతను మర్చిపోతాడు. అలాగని భోజనం పెట్టడం తప్పని, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వడం తప్పని నేను అనడం లేదు. మంచిదే, చేయండి. దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి ఇతరులకు మనం సహాయపడవచ్చు. కానీ ఒక వ్యక్తి మరిచిపోలేని ఒక మేలు ఏంటంటే దేవుని వాక్యం చెప్పటం. ప్రియులారా, దేవుని వాక్యం మనం చెప్పటం వలన ఆ వాక్యం అతన్ని పరలోకానికి నడిపిస్తే పరలోకంలో యుగయుగాలు నువ్వు చేసిన మేలును గుర్తు చేసుకుంటాడు. మీరు వాక్యం చెప్పబట్టేనండి మేము పరలోకానికి వచ్చాం, యుగయుగాలు మేము ఆనందంగా ఉన్నామండి అని మీరు చేసిన మేలును గురించి వాళ్ళు నిత్యము జ్ఞాపకం చేసుకుంటారు. మేలైనది ఏమిటి అంటే వాక్యం చెప్పటం. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో రెండు పనులు చేశారు. ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, ఆయన అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అదే మాటలు మరో చోటకు వెళితే ఆయన మేలు చేయుచు ప్రతి విధమైన రోగమును ఆయన బాగు చేయుచుండెను. ఇంతకు మేలేంటి? దేవుని వాక్యం చెబుతూ అనేక మందిని దేవునిలోకి నడిపించడమే మనం ఒక మనుషులకు చేసే మేలండి, మనం చేసే గొప్ప మేలు. అది చేయాలని మనకు తెలుసు. దేవుని వాక్యం చెప్పాలని, దేవుని వాక్యం చెప్పించాలని, సువార్త మనమే ప్రకటించాలన్న సంగతి మనకు తెలుసు, కానీ మనం చెయ్యము. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించమని దేవుడు చెప్తే మనం ఎందుకు చేయటం లేదు? మరి ఆయన చెప్పినప్పుడు మనం చేయకపోతే అది పాపం కాదా? దేవుని వాక్యం చెప్తే రక్షింపబడతారు, వాళ్ళు పరలోకానికి వెళతారన్న సంగతి నీకు తెలిసినా, నీకు తెలిసిన వాక్యం ఇతరులకు చెప్పకుండా ఉండడం, దాచుకోవడం అనేది అది మంచిది కాదు. ప్రియులారా, అది అనేక మందిని నరకానికి తీసుకెళ్తుంది. నువ్వు చెప్పాలి, మేలైనది చెయ్యనెరిగి ఉండి అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇంకొక విషయం చూద్దాం. సమూయేలు 12:23 చూద్దాం. ప్రియులారా, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుకొనుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అన్నాడండి. యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ మీకోసం నేను ప్రార్థన చేయకపోవడం కూడా అది పాపమే అంటున్నాడండి. ఒక మాట చెప్తాను ప్రియులారా, దేవుని పిల్లలుగా మనకు ఒక బాధ్యత ఉంది. సువార్త ప్రకటించడమే కాదు, సమస్త జనుల కోసం మనం ప్రార్థన కూడా చేయాలి. ఉందా బాధ్యత మనకి? రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు, ఏమండి సంఘముల కొరకు. దేవుని పిల్లలుగా మనం ప్రార్థించాలి.
అలా ప్రార్థన చేయకపోవడం కూడా అది పాపముగా ఎంచబడుతుంది. మరి ఇక్కడ మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు? మీరు ప్రార్థన చేయకపోతే దేవుని బిడ్డలుగా ఉండి మీరు పాపం చేసినట్టు కాదా? దేవుడు ఏమన్నాడండి బైబిల్లో? మీరు ప్రార్థన చేయండి, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి సంఘక్రమాలు మనం ఎప్పుడు చెప్తుంటాం, అపోస్తలుల బోధలోను సహవాసంలోను రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడు. మనకి చేయాలి కదండి ఇవన్నీ, ప్రార్థించాలి. మన కోసం, మన కుటుంబం కోసమే కాదు, సమాజం కోసం, మనం సంఘాల కోసం ప్రార్థించాలి. మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడనగుదును అంటున్నాడండి సమూయేలు గారు. పాపం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు నాలుగు విషయాలు చెప్పాను కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం, రెండవది విశ్వాసమూలము కానిది ఏదో అది పాపం, మూడవది మేలైనది చెయ్యమెరిగి ఉండి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును, నాలుగవది ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. వీటిని మనం పెద్ద పాపాలుగా చూడం. పాపం అంటే నరహత్య చేయటం, వ్యభిచారం చేయటం, మోసాలు చేయటం, అబద్ధ సాక్ష్యాలు పలకటం, ఇవి పాపాలుగా పరిగణిస్తాం. కానీ ఎప్పుడైనా వీటిని మనం పాపం అంటే ఏంటో చూసామా? ఈ వాక్యాలను చూసామా? ఆలోచించామా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు పాపం అంటే ఏంటో తెలిసిన తర్వాత పాపానికి మనం దూరంగా ఉండాలి. అది పాపం అంటే ఏంటో నీకు తెలిసింది, దానికి దూరంగా ఉండాలి. పాపానికి మనం దూరంగా ఉండకుండా, బాగా వినండి, పాపానికి మనం దూరంగా ఉండకుండా మీరు ఎన్ని పాటలు పాడినా, మీరు ఎంత చక్కగా దేవుని సన్నిధికి వచ్చినా, మీరు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఏమండి మీకున్న ఆస్తులే త్యాగం చేసినా ప్రయోజనం లేదు. పాపానికి దూరంగా ఉంటూ నువ్వు మందిరానికి రావాలి, పాపానికి దూరంగా ఉంటూ దేవునికి కానుక ఇవ్వాలి, పాపానికి దూరంగా ఉంటూ దేవుని కార్యాలు చేయాలి, పాపానికి దూరంగా ఉంటూ పాట పాడు, పాపానికి దూరంగా ఉంటూ నీవు భక్తి జీవితాన్ని కొనసాగించు, మంచిది. పాపానికి దూరంగా లేకుండా పాపంలోనే ఉంటూ మనం ఎన్ని చేసినా ప్రయోజనమే ఉందండి. అందుకే పాపానికి మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఏమండి పాపానికి మనం దూరంగా ఉండకపోతే మనం ఎంత నష్టపోతామో మీకు చెప్తాను. పాపంలో ఉండి మనం సంపాదించేది ఏది ఉండదండి, పరువు పోతుంది. పాపం వలన ఏం పోతుంది? ఏదో ఒకరోజు మనం చేసిన పాపం బయటపడుతుంది, ఆ రోజు దేవుని పిల్లల మధ్య తల ఎత్తుకొని తిరగలేము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దేవుని నామానికి అవమానం తెచ్చిన వాళ్ళం అవుతాం పాపం చేయటం వలన. ఏం తెచ్చిన వాళ్ళం అవుతాం? దేవుని నామానికి అవమానం. దేవుడు అన్నాడు, నీ వలననే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది. చూసారా, పరువు పోతుంది, దేవుని నామానికి అవమానం కలుగుతుంది, పాపం చేయటం వలన శరీర సంబంధమైన అనేక వ్యాధులు మనం తెచ్చుకుంటాం, చివరికి మన ప్రాణమైపోయే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే పరలోకానికి శాశ్వతంగా మనం దూరం అయిపోతాం, పరలోకానికే దూరం అయిపోతాం. అందుకే పాపానికి దూరంగా పారిపోవాలి. పాపం చేస్తే దేవుడు ఒప్పుకోడు, పాపం చేసిన వారిని దేవుడు విడిచిపెట్టడు. బైబిల్ గ్రంథంలో 2 పేతురు 2:4-5 చూడండి, దేవదూతను పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచారట. అర్థమవుతుందా? ఆలోచించండి, దేవదూతలు పాపము చేశారట. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో ఉన్న దూతలు పాపము చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టలేదని మనం చూస్తున్నాం. ఏమండి దేవదూతల్ని విడిచిపెట్టని దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎలా విడిచిపెడతాడు చెప్పండి? దేవదూతల్నే వదలలేదు ఆయన. దేవదూతలు ఎంత పరిచర్య చేస్తున్నారండి పరలోకంలో. దేవదూతలైన వారు నిత్యము దేవుని సన్నిధిలో ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దేవుణ్ణి కొనియాడుతూ ఆయన చిత్తాన్ని వాళ్ళు నెరవేరుస్తూ ఉన్నప్పటికీ పాపం చేసినప్పుడు వాళ్ళని విడిచిపెట్టలేదు అంటే మనం ఎన్ని చేసినా
ఎన్ని సత్కార్యములు చేసినా ఎన్ని పాటలు పాడినా ఎంత ప్రార్థించినా ఎంతగా దేవుని సన్నిధికి వచ్చినా పాపం చేస్తే నిన్ను నన్ను వదిలిపెడతాడని ఎలా అనుకుంటాం చాలా మంది అనుకుంటారు నేను మంచి మంచి పనులు చేశానండి సభలకు చాలా ఇచ్చానండి కాబట్టి చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు దేవుడు అడ్జస్ట్ అయిపోతాడని అనుకుంటున్నారు అడ్జస్ట్మెంట్లు లేవు నేను దేవునికి ఇచ్చాను నేను దేవుని సన్నిధికి బాగా వస్తాను సేవకుని కూడా నేను బాగా సహకరిస్తాను నేను చాలా చేస్తున్నాను బాగా ప్రార్థన చేస్తాను బాగా పాడగలను నేను నేను ఇన్ని చేసినప్పుడు ఒక తప్పు చేస్తే దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తాడు నన్ను వదిలేస్తాడు అనే ఒక భ్రమలో ఉండిపోయింది ప్రపంచం దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు పాతాల లోకమందలి కటిక చీకటిగల బెలములోనికి ఆయన త్రోసి పడేశారట త్రోసేశాడు ఆలోచించండి ప్రియులారా అందుకే పాపం మనలో ఉండకూడదండి దాన్ని ఏం చేయమంటాడు చూడండి కొలసీలకు రాసిన పత్రిక కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే దేవుడు చెబుతున్న మాట కొలసీ 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధనయైన ధనాపేక్షను మీరు చంపివేయండి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది చూసారా ఎంత మంచి మాట చెప్పాడు దేవుడు వింటున్నారా వేటిని వేటిని గురించి చెప్పాడు జారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధనైన ధనాపేక్షను వీటిని చంపమంటున్నాడండి ఎందుకు వీటిని మీరు చంపకపోతే అవే మిమ్మల్ని చంపేస్తాయి వీటిని ఎప్పుడైతే మీరు చంపలేదో వీటిని మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో వాటి ద్వారా మీరు ప్రమాదంలో పడతారు చాలా మంది అనుకుంటారు మేము పాపం చేస్తున్నాం ఇంతవరకు ఎవరికంట పడలేదు మేము పాపం చేస్తున్నాం నేను చేసే పాపం ఎవరికి తెలియదు మేము పాపం చేస్తున్నాం చాలా తెలివిని ప్రదర్శిస్తున్నాం అని మీరు అనుకుంటున్నారా మనుషుల కళ్ళు కప్పగలం గాని దేవుని కనుదృష్టి ముందు నుండి మనం తప్పించుకోగలమా ప్రియులారా ఆలోచించండి ఆయన దృష్టికి కనబడని సృష్టము ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆయన దృష్టికి సమస్తమును తేటగా కనబడుతుంది అందుకే దేవుడు అంటున్నాడు ప్రమాదంలో పడకముందు వీటిని చంపండి మీరు వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి అవిధేయులంటే ఎంత వాక్యం విన్నా దాని ప్రకారంగా బ్రతకరు ఎంత చెప్పినా సరిచేసుకోరు ఇలాంటి అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని వారలారా కనుక దేవుడు చెబుతున్నప్పుడు మనం దూరంగా ఉంటే మంచిది ఏమంటే ఈ పాపానికి సంబంధించిన కోరికలు మనల్ని పుడుతుంటే వాటిని చంపుకోవటం చాలా మంచిది అందుకే దేవుని ఉగ్రతకు మనం గురయ్యే అవకాశం ఉందని మనం పరలోకానికి వెళ్ళలేమని దేవుడు పౌలు గారి ద్వారా ఏం చెప్తున్నారో చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము నుండి చదువుదాం 18వ వచనము నుండి జారత్వమునకు దూరముగా పారిపోవుడి ఏమండి పారిపోండని మనం ఎప్పుడు అంటాం ప్రమాదం ఉన్నప్పుడు పారిపోమంటాం అంతేనండి ఎక్కడైనా ప్రమాదం పొంచుంటే ఎవరైనా ప్రమాదపు అంచుల్లోకి దాని దగ్గరకు వస్తున్నప్పుడు మనం దూరంగా ఉండి నాయనా అక్కడికి వెళ్ళకు పారిపో పారిపో అంటాం మనం అంతేనండి ఇక్కడ ప్రమాదం ఉంది కనుక ఏంటా ప్రమాదం మనం పాపంలోనే ఉంటే దేవునికి దూరం అయిపోతాం పాపంలోనే ఉంటే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది కనుక పారిపోమంటున్నాడండి జారత్వమునకు మీరు దూరంగా పారిపోవుడి మనుషులు చేయు ప్రతి పాపం చూసారండి మనుషులు చేసే ప్రతి పాపమును దేహమునకు వెలుపట ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు
హానిని తెచ్చుకోవడానికే పాపము చేయుచున్నాడు. ఏమండి పాపము? శరీరానికేనా ఆత్మకు కూడా హాని? పాపము హాని చేసేది శరీరానికేనా ఆత్మకు కూడా? పాపం వల్ల శరీరానికి హాని, ఆత్మకు హాని. అవునా? ఆ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీకు తెలియదా? మీకు తెలియదా? దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండటం కోసం మీకు దేహం అనుగ్రహించబడింది. పాపం ఉంచుకుంటారా? పాపానికి చోటిస్తారా మీ దేహంలో? వాటిని చంపండి. పాపపు ఆలోచనలను మీరు చంపండి. జారత్వమునకు దూరముగా పారిపోండి. జారత్వం అంటే పెళ్లి కాకుండానే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, దాన్ని ఏమంటారో తెలుసా? జారత్వం. జారత్వం, జారత్వమునకు దూరంగా పారిపోండి. పెళ్లి అయిన తర్వాత అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని వ్యభిచారం అంటారు. వీటికి దూరంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. జారత్వానికే కాదు, ఇంకా దేనికి దూరంగా పారిపోమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయానికి వస్తాం. 10వ అధ్యాయానికి వద్దామండి. 10:14 10వ అధ్యాయం 14 వచనం. అమ్మా, కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. పారిపోండి దేనికి దూరంగా? విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పే సంగతి మీరే ఆలోచించండి అని చెప్పి పైన అన్నాడు, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. దేనికి? పైన చూసాం, జారత్వమునకు దూరంగా పారిపోండి. రెండవది, విగ్రహారాధనకు దూరంగా. విగ్రహారాధన అంటే, విగ్రహారాధన అంటే ఏమండి? దేవుడు కలిగించిన వస్తువులను పూజించడమేనా విగ్రహారాధన అంటే? అది విగ్రహారాధనే. కానీ బైబిల్లో మనం చూసాం, కొలసి పత్రికలో, విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపివేయండి. చూసాం కదా కొలసి 3:5 విగ్రహారాధన అయిన ధనాపేక్షను కూడా మీరు చంపివేయండి. ఏమంటే ధనము మీద వ్యామోహం, ధనాపేక్ష. ధనం అంటే ఆశ, ఇది కూడా ఏమంటారో తెలుసా? దాన్ని విగ్రహారాధన. మనం ఏమనుకుంటామంటే, మేము ఎక్కడికి పోయి దేనికి మొరక్కట్లేదండి, మేము విగ్రహారాధన చేయట్లేదని అనుకుంటారు. కానీ నువ్వు దేనికి దగ్గరగా ఉన్నావు తెలుసా? నీకు ధనాపేక్ష. ఏమండి, కష్టపడి సంపాదించుకో, లేని దానికోసం ఆలోచించకు, ఆశపడకు. ధనాపేక్ష, బైబిల్లో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అంటే ఎన్ని కీడులు ఉన్నాయో అవన్నీ మనం తెచ్చుకునేది దేన్ని బట్టి? ధనాపేక్ష. కనుక దేవుని పిల్లమైన మనం ఎలా బ్రతకాలంటే, ఉన్నదానితోనే తృప్తి కలిగి బ్రతకాలి. మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి, లేని వాటి కోసం ఆశపడకండి. ఎవరో బంగారు నగలు చేయించుకున్నారు, వాటిని చూసి మనం ఎందుకు ఆశపడాలి? ఎవరో డబ్బు సంపాదించుకున్నారు, వాళ్ళని చూసి మనం ఎందుకు ఆశపడాలి? ఏమండి, మనం ఏదైనా సంపాదించాలనుకుంటే మన ఆలోచన ఆశ ఏదై ఉండాలో తెలుసా? నా కుటుంబాన్ని పోషించుకుంటూ నేను దేవుని పని జరిగించాలి. అంతేగాని ఏదో సంపాదించుకోవాలి, లోకంలో నేను బిల్గేట్స్లా మారిపోవాలి. చూసారా, ధనవంతులు చూసుకుని వాళ్ళలా మారిపోవాలనుకుంటారండి, అది వదిలిపెట్టి వెళ్ళిపోయేదే కదండి. కనుక విగ్రహారాధన అయిన ధనాపేక్షకు దూరంగా మీరు పారిపోండి. ఇది సంఘానికే కదండి పత్రిక. వీళ్ళలో ఒక ఆశ ఏంటంటే ధనాపేక్ష. కనుక దానికి మీరు దూరంగా పారిపోండి. ఎందుకంటే దానికి దూరంగా వెళ్ళకపోతే దానికి దగ్గరగా ఉండాలని మీరు ఆశపడి అక్రమాలకు పాల్పడి సంపాదించాలనుకుంటే మీరు నష్టపోతారు అని దేవుడు బైబిల్లో ఎన్నో ఉదాహరణలు పెట్టాడు. బైబిల్లో ఆకాను ధనాపేక్ష గలవాడై తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒక గెహాజీ ధనాపేక్ష గలవాడై కుష్ఠరోగాన్ని తెచ్చుకొని తనకు తానే నాశనం తెచ్చుకున్నాడు. ఒక ఇస్కరియోతు యోధ ధనాపేక్ష వలన ఏమండి తన ప్రాణానికే ప్రమాదం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఏమండి ఆదిమ సంఘంలో
అననయ సప్పేరాలు, అననయ సప్పేరాలు ధనాపేక్ష కలిగిన వారై దేవునికి ఇస్తామని కూడా వాగ్దానం చేసి ఇవ్వకుండా తమ కోసం దాచుకొని ప్రాణం మీదకి తెచ్చుకున్నారు, ప్రాణం పోగొట్టుకున్నారు. ఇవన్నీ బైబిల్లో ఎందుకు రాయబడ్డాయి తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు బుద్ధి కలగడానికి, మనకు బుద్ధి కలగడానికి. కనుక మనల్ని ఇంత కష్టంలోనికి నష్టంలోనికి తీసుకుపోయేది ధనాపేక్ష గనక దానికి దూరంగా పారిపోండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. మనల్ని దేవునికి దూరం చేసేది, లోకానికి దగ్గర చేసేది ఈ ధనాపేక్షనండి. సమస్త కీడులు తెచ్చుకునేది దానివలనే. కనుక నీతిగా న్యాయంగా మనకున్న దానితో మనం తృప్తి కలిగి, దేవుడు నాకు ఇచ్చాడు, నా బ్రతుకుకి ఇది చాలు. భయంకరమైన కరోనా వచ్చింది, అందులో పోతే ఏమైపోయే వాళ్ళం? మనం సంపాదించిన ఆస్తులు ఏమైపోయేవి? మనం కూడబెట్టినవన్నీ ఏమైపోయేవి? నిన్ను దేవుడు ఉంచినందుకేనా ఇంకా ఆశపడి పరుగులు తీస్తావనా? కాదే, కష్టపడి సంపాదించు, పర్వాలేదు. నీ కుటుంబాన్ని పోషించుకో, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఉండు, నువ్వు పరలోకానికి వెళతావు. లేని దాని కోసం ఆశించి అక్రమాలకు పాల్పడి నువ్వు పాపం చేస్తే నువ్వు శిక్ష పొందుకుంటావని దేవుడు చెప్తున్నాడండి. ఇంకా దేనికి దూరంగా పారిపోవాలో చెప్తున్నాడు. 2 తిమోతి పత్రిక 2:22 యవనేచ్ఛల నుండి పారిపోము. యవన కాలంలో మనం ఉన్నప్పుడు ఇచ్ఛలు, యవన కాలపు ఇచ్ఛలు, కోరికలు, యవనేచ్ఛలకు దూరంగా మనం పారిపోవాలట. యవన కాలంలో ఉన్నప్పుడు ఎన్ని కోరికలు పుడుతుంటాయండి, ఎన్ని కోరికలు. ఆ కోరికలు పుడుతున్నప్పుడు ఏమండి, వాటికి దూరంగా ఉండాలి మనం. కోరికలు ఇంకా రేకెత్తించుకోకూడదు. ఏమండి, మనలో కోరిక పుట్టిందనుకోండి ఇంకా దాన్ని డెవలప్ చేయకూడదు. ఆ కోరికల్ని ఏం చేయాలి? చంపాలి. యవనేచ్ఛలకు దూరంగా పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును. ఎన్ని చెప్పాడండి, వీటిలో ఉండునైనా వాటికి దూరంగా నువ్వు పారిపోవాలి. ఏమేం చెప్పాడండి? పైనుంచి చూస్తే మనం దేనికి, జారత్వమునకు దూరంగా పారిపోండి. పాపం కదండి జారత్వం. తర్వాత విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఇక్కడేమో యవనేచ్ఛలకు దూరంగా పారిపోండి. పారిపోండి, ప్రమాదం ఉంది, పారిపోండి. పారిపోవలసిన చోటే మనం ఆగిపోతుంటాం, అందుకే పాపంలో పడతాం మనం. ఏదైనా ఒక దృశ్యం కనిపించింది, అక్కడి నుంచి మనం పారిపోవాలి, కానీ ఆగిపోతాం మనం. ఈ ఆగిపోవటం వల్లనే మనం ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, పారిపోవాలి, పారిపోవాలి. దావీదు గారి కంటికి ఒక దృశ్యం కనిపించింది. ఆయన వసంతకాలంలో యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్లకుండా సైన్యాన్ని అయితే పంపించాడు, మిద్ది మీద తిరుగుతున్నాడండి. మిద్ది మీద తిరుగుతుంటే ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం కనిపించగానే దేవుని కుమారుడుగా వెంటనే అక్కడి నుంచి తప్పుకోవాలి, వెళ్ళిపోవాలి. కానీ అక్కడే ఆగిపోయాడు, అలానే చూస్తున్నాడు. కోరికలు ఇంకా పుట్టేస్తున్నాయి. ఈ లోపల ఒకరిని పిలిపించాడు. ఆ స్నానం చేసే స్త్రీ కనిపించింది ఆయనకి, ఆమెను తెప్పించుకున్నాడు. రహస్యంగా పాపం చేశాడు. అదే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళినట్లయితే, అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళినట్లయితే అక్కడ ఆగిపోయాడు, ఆలోచనలో పడ్డాడు, దురాశలు పెంచుకున్నాడు, కోరికలు పెంచుకున్నాడు, తెప్పించుకున్నాడు, పాపం చేశాడు. ఆ తర్వాత నువ్వు పాపం చేశామని చెప్పేంత వరకు దాని గురించి ఆలోచించట్లేదండి. చాలామంది మనం శుభ్రంగా గుట్టు చప్పుడుగా చేస్తాం, ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. దేవుడు ఆ గుట్టును విప్పేస్తాడు వాక్యం ద్వారా. ఆ సమయంలో హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, నేను తప్పు చేశానని దేవుని సన్నిధిలో ప్రత్యాత్తాపడాలి. దావీదు గారు చేసింది అదే. తప్పు చేశాడు, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తప్పును తెలియజేసిన తర్వాత ఎంతగా ఏడ్చాడనుందో తెలుసా? బైబిల్లో పరుపు తేలిపోయేంత కన్నీళ్ళు అటండి. అసలు మన కన్నీళ్లకు పరుపు తేలిపోదు, అన్ని కన్నీళ్ళు వస్తాయా? కానీ అంతగా బాధపడ్డాడని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఆ మాట రాయించాడు. కానీ మనం ఎందుకో బాధపడం, తప్పు చేశామని తెలిసినా, వాక్యం ద్వారా దేవుడు చెప్పినా మనం ఎందుకో సరి చేసుకోము. ప్రియమైన దేవుని పిల్లలారా, పారిపోవాలి.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండొద్దు. ప్రమాదం ఇక్కడ ఉంటే ప్రమాదం. మరి ఏం చేయాలి? నువ్వు పారిపోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు. వాళ్ళతో కొంచెం దూరంగా ఉండు. వాళ్ళకి దుష్టుడికి దూరంగా ఉండాలి. తర్వాత పాపుల మార్గములో నువ్వు నిలవద్దు. నిలిస్తే నువ్వు కూడా పాపం చేస్తావు. అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుంటే నువ్వు కూడా వాళ్ళలాగే మారిపోతావు. మరి ఏం చేయాలి? నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. మరి ఏం చేయాలి? పారిపో. పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు చెప్పేది అదే. వీళ్లకు దూరంగా ఉండు, దూరంగా ఉండు. దూరంగా ఉండంటే అర్థం ఏంటి? వాళ్ళ మధ్య నుంచి ఇల్లు తీసుకుపోయి ఎక్కడో కట్టేసుకో అడవిలో అని కాదు. వాళ్ళ ఆలోచనలకు దూరంగా ఉండు, వాళ్ళ సహవాసానికి దూరంగా. మనం ఎప్పుడు దేవుని పిల్లల సహవాసమే చేయాలండి. లోకస్తులతో పాపం చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళతో కనుక మీరు సహవాసం చేస్తే తప్పక చెడిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఒక విషయం చెప్తాను ఈరోజు. ఎవరైతే తప్పుడు కార్యక్రమాల్లో ఉంటున్నారని మీకు తెలిసిందో వాళ్ళతో వాళ్ళతో సహవాసం తొందరగా మానుకుంటే మంచిది. ఎంత తొందరగా వాళ్ళతో సహవాసం మానుకుంటే అంత తొందరగా బాగుపడతాం మనం. లేదా అలాంటి వాటిలోకి మనం వెళ్ళిపోతాం. మీరు మీ పిల్లలకు చెప్పండి, మీ భర్తలకు చెప్పండి, మీ భార్యలకు మీరు చెప్పండి, అమ్మ వాళ్ళతో మనం ఉండడం మంచిది కాదు. దేవుని జ్ఞానం గల వాళ్ళతో ఉండండి, మీకు జ్ఞానం వస్తుంది. పరిశుద్ధులుగా బ్రతికే వాళ్ళతో మీరు ఉండండి, మీకు పరిశుద్ధమైన ఆలోచనలు వస్తాయి. తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఎంత దూరం ఉండే అంత మంచిది. వాళ్ళని దూరం పెట్టడం మంచిది, దూరం పెట్టడం మంచిది. అదే దేవుడు చెబుతున్నాడు. ఏమండి, పాపం కని పాపం చేయాలనే కోరిక పుట్టింది దావీదులో, కానీ దూరంగా పారిపోలేకపోయాడు. ఏమండి, చాలా ప్రమాదంలో పడ్డాడండి. ఎంత శిక్ష పొందుకున్నాడో తెలుసా? ఎంత ఘోరమైన శిక్ష పొందాడో తెలుసా? అది చాలామంది ఆలోచించరు. దావీదు తప్పు చేసినా దేవుడు వదిలేశాడు కదా అనుకుంటారు. ఎందుకు? పశ్చాత్తాప పడ్డాడు, కానీ దానికి తగిన శిక్ష మూల్యం చెల్లించుకున్నాడు. తన సొంత రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలే తన భార్యలతో పాపం చేస్తున్నప్పుడు దాన్ని చూసి తట్టుకోలేక విలవిలలాడిపోయాడు. ఒక రాజు కదండి, ఎంత ఎంత పరువు పోయి ఉంటుందండి, ఎంత అవమానానికి గురై ఉంటాడండి. తట్టుకోలేకపోయాడండి. వద్దు, పాపానికి వచ్చే ప్రతిఫలం భయంకరంగా ఉంటుంది. పాపంలో ఉండే సుఖం చాలా తక్కువ అండి, దాని ద్వారా తెచ్చుకునే నష్టం చాలా ఎక్కువ. ప్రియులారా, బాధలు ఎక్కువ. యుగయుగాలు నరకంలో మనం కాలిపోవాలి. యోసేపు గారు ఉన్నారు బైబిల్లో. ఏమండి, పాపం చేసే అవకాశం వచ్చింది, ఇంట్లో ఎవరు లేరట. పోతీఫరు భార్య కూడా అంటుంది, ఇక్కడ ఎవరు కూడా లేరు, మనం ఏం చేసినా ఎవరు మాట్లాడేవాడు లేడు. అసలు మనుషులు చూసుకునేది అలాంటి పరిస్థితి, అలాంటి సమయాన్ని చూసుకుంటారు. అలాంటి సమయం వచ్చినప్పుడు అతను ఏమంటున్నాడు, అసలు అతను ఏం చేశాడో చూడండి. ఆదికాండము 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయము 11వ వచనం చూడండి ప్రియులారా. 11వ వచనం, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద, పోతీఫర్ ఇంట్లో ఉంటున్నాడు కదండి, తన పని మీద ఇంటిలోనికి పని మీద వెళ్ళాడా, లేకపోతే పని లేకుండా ఏదో పోదాం వెళ్ళాడా? చాలా మందికి పని లేకపోయినా పోదాం అక్కడికి వెళ్ళి చూద్దాం, ఎవరో ఒకరు నాకు కనిపిస్తారు, ఎవరో ఒకరు నాతో మాట్లాడతారు, ఏదో ఒకటి చేద్దాం. ఇంటిలోనికి పని మీద వచ్చాడా, లేకపోతే ఎవరు లేరు ఇది అనుకూల సమయం అని వచ్చాడా? పని మీద వచ్చాడు చూడండి. పని మీద తన తాను ఇంటిలోనికి రాగా ఇంటి మనుషులలో ఎవరు కూడా అక్కడ లేరట. అప్పుడు ఆమె తన ప్రతాపం చూపిస్తుంది, అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానన్నమాట. అండర్లైన్ చేయండి, పారిపోయాను. పాపానికి దూరంగా పారిపోతున్నాడండి. ఎవరు? యోసేపు. ఆ పైన మాటలు చూస్తే, నా దేవుని ఎదుట నేను ఈ దుష్కార్యము ఎలా చేయగలను? బా అంటే ఇక్కడ ఇంట్లో ఎవరు చూడట్లేదు నువ్వు అంటున్నావు, కానీ ఈ ఇంట్లో మనతో పాటు ఎవరున్నారో తెలుసా? దేవుడున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఆయన కన్నుల ఎదుటి నుండి ఎలా తప్పించుకోవాలి కనుక ఆయన ముందు పాపం చేయకూడదు.
అని వస్త్రాలు సహితం ఆమె చేతుల్లో వదిలిపెట్టి పారిపోతున్నాడండి పాపానికి దూరంగా. దానికి మరి శిక్ష కూడా ఏమండి పారిపోయినందుకు ఆమె వదిలిపెట్టిందా వదిలిపెట్టిందా? నా పరువు తీశాడు, ఇదిగో నా దగ్గరకు వచ్చి బలవంతం చేయబోతే నేను బట్టల దగ్గర పెట్టుకున్నాను, పారిపోయాడు వాడు నన్ను అవమానపరచడానికి వచ్చాడు హెబ్రీయుడు అని చెప్తుందండి. దానికి శిక్ష జైలు శిక్ష చేయని నేరానికి. అయినా దేవుడి కోసం భరించాడండి, దేవుని కోసం భరించాడు, గొప్ప ప్రతిఫలం పొందాడండి. ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడండి. ఎవరు? యోసేపు. యోసేపు గారిని దేవుడు ఎంత అభివృద్ధి చేశాడో తెలుసా? ఐగుప్తు దేశానికి ఒక ప్రధానిగా ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు. రాజు కూడా ఏమండి ఆయనకి ఎంత ఆస్తి ఉందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. పరిపాలన అంతా కూడా పరిపాలన వ్యవస్థ అంతా కూడా తన మీదే ఉంది. యోసేపు ఎంతగా దేవుడు దీవించాడండి, ఎంతగా దేవుడు దీవించాడు. పాపానికి దూరంగా పారిపోయాడు. సొదొమ గొమొర్రాలో ఉంటున్నారండి లోతు కుటుంబం, అక్కడ మొత్తం భయంకరమైన పాపులు, కామాంధులండి. చిన్నవాళ్ళని పలకరించిన, పెద్దోని పలకరించిన, ఏమంటే చిన్నలు పెద్దలు వృద్ధులతో సహా మొత్తం కామాంధులు. దేవుడు చూశాడు, నాయనా ఈ ప్రాంతం మంచిది కాదురా, నీ భార్యను నీ పిల్లలను తీసుకొని నువ్వు వెళ్ళిపోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు దేవదూతల ద్వారా. అయినా కొంచెం తడవ చేస్తున్నారంట. అక్కడ తడవ చేస్తుంటే ఆ దేవదూతలు పట్టుకొని బయటికి తెచ్చారండి. వాళ్ళు చెప్పిన మాట ఒక్కటే, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలను మీరు విడిచి పారిపోవాలి, ఎక్కడ ఆగటానికి వీల్లేదు, పారిపోండి, వెనకకు తిరిగి చూడొద్దు. మళ్ళా ఈ యొక్క పాప ప్రజలు ఏమండి పాపపు ప్రజలున్న ఈ ప్రాంతాన్ని మీరు మళ్ళా కనులెత్తి చూడడానికి వీల్లేదు, వెళ్ళిపోండి, మేము ఈ పట్టణాలను నాశనం చేయబోతున్నాం అని అన్నప్పుడు పారిపోతున్న సమయంలో ఆవిడ ఆగిపోయింది. లోతు భార్య వెనక తిరిగి చూసింది, ఏమైపోయిందమ్మా? ఉప్పు స్తంభం అయిపోయింది. లోకాశలు ఆలోచించండి, పారిపోవాలి పారిపోవాలి. ఒకవేళ పారిపోలేదు ఆగిపోయావా? నీ పాపం నిన్ను తప్పకుండా పట్టుకుంటుంది పట్టుకుంటుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పాడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనం, మీరు అట్లు చెయ్యని ఎడలా యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక. చూశారండి, మీ పాపము మిమ్మలను పట్టుకొనునని తెలుసుకొనుడి. దేవుడు తన పిల్లలకు చెప్తున్నాడు, మీ పాపము, మీరు చేసిన పాపం ఊరికనే పోదు, మీ పాపం మిమ్మల్ని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. పాపమే పట్టుకుంటుందట. మీ పాపము మిమ్మలను పట్టుకొనును, ఈ విషయాన్ని మీరు తెలుసుకొనుడి అన్నాడండి. యోబు గ్రంథం 24:19, యోబు గ్రంథము 24:19, అనావృష్టి చేతను ఉష్ణము చేతను అమ్మా మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని. ఒకవేళ ఇక్కడ ఎవరు పట్టుకోలేదనుకోండి, ఇక్కడ ఎవరు పట్టుకోవాలి నిన్ను? అందరికీ అందరి కళ్ళు కప్పిరు తిరిగావు, చివరికి నిన్ను పట్టుకునేది ఏది? పాతాళం పట్టుకుంటుంది. అక్కడ తప్పించుకోలేవు. నీ జ్ఞానం అక్కడ ఉపయోగపడదు, నీ తెలివితేటలు అక్కడ ఉపయోగపడవు. భూమి మీద అందరి కళ్ళు కప్పి మనం పాపం చేసామనుకోండి, నువ్వు చచ్చిపోయిన మరుక్షణాన పాతాళము నిన్ను పట్టుకుని భయంకరమైన వేదన పాలు నిన్ను చేస్తుంది. ఇలాంటి వాళ్ళ కోసమే పాతాళం అట అపరిమితముగా తన నోరు తెరుస్తుందట. వస్తారో వస్తారని తెరవడమే తప్ప మూయటం లేదు పాతాళం. నోరు ఇంకా తెరుస్తూనే ఉందట, మూసే పని లేదు. ఒక ఆయన అడుగుతున్నాడు, ఏంటన్నా పాతాళం ఎప్పుడు నోరు తెరుస్తూనే ఉంటుందో, ముయ్యదా అంటే అది ముయ్యదమ్మా అన్నాను. ఎందుకు అంటే మరి క్యాచ్ మిస్ అవుతుందిగా. నోరు మూసుకున్న పరిస్థితి సమయంలో ఎవడైనా వచ్చి పడితే వాడిని మింగటానికి కుదరదు. అందుకే ఎప్పుడు రెడీగా రెడీగా పాతాళం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఎవరిని తప్పించుకున్నా పాతాళ వశము కాకుండా మనం తప్పించుకోలేం ప్రియమైన దేవుని పిల్లలారా.
తప్పించుకోలేము. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పాపమే మనల్ని ఏం చేస్తుంది, పట్టుకుంటుంది. దలీలా దగ్గరికి వెళ్ళాడు. దలీలా ఎవరో సంసోను వెళ్ళాడా, వెళితే ఆమె పట్టించింది. ఫిలిస్తీన్ల సర్దారులకు ఎవరితో ఆనందంగా ఉండాలని, ఎవరితో తన కోరికలు తీర్చుకోవాలని వెళ్ళాడో ఆమె తిన్నగా ఏం చేసిందంటే చక్కగా ఫిలిస్తీన్ల సర్దారులకు అప్పగించిందండి. మనం అనుకుంటాం ఏం పర్లేదు, నేను ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నాను పర్వాలేదు అనుకున్నావా, వాళ్ళే నిన్ను ఒకరోజు అప్పగిస్తారు, వాళ్ళే నిన్ను అప్పగిస్తారు. నువ్వు చేసిన పాపమే అప్పగిస్తుంది, పట్టిస్తుంది నిన్ను. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారు తెలుసా, పాపానికి ఎదుటి వాడిని ప్రేరేపిస్తుంటారు. ఎవడైనా చూశాడనుకోండి, నేను నీతిమంతురాలు అనిపించుకోవడానికి వీడే నా దగ్గరకు వచ్చి నా పరువు తీశాడని పట్టించేస్తారు. ఎంత తెలివో తెలుసా, వీడే ఇలా చేశాడు. దలీలా చేసిన పని ఏంటండి, ఫిలిస్తీన్ల సర్దారులకు ఆమె అప్పగించిందండి. ఎందుకంటే పారిపోవలసిన వాడు అక్కడే ఆగిపోయాడు. వెళ్ళాడండి, మొట్టమొదట వెళ్ళాడు. కొంచెం ఆలోచించాలి కదా, ఆమె అడుగుతుంది నీ బలరహస్యం ఎక్కడని. అడుగుతున్నప్పుడైనా ఎక్కడ ఉంటే నాకు ప్రమాదం ఉంది అని వెళ్ళిపోవాలా, అబద్ధాలు చెప్పుకుంటూ అక్కడే ఉండిపోయాడండి. పారిపోవటం లేదు, ఆగిపోవటాలే. చేరిపోయాడంటే అక్కడ స్కూల్లో చేరినట్టు చేరిపోయాడు. అసలు ఆ ఊబిలో చిక్కుకున్నాడు రాడండి. ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకవేళ ఏంటయ్యా ఇలా బ్రతుకుతున్నావు నాన్న, అబద్ధాలు నాటకాలు ఆడుకుంటూ పచ్చి అబద్ధాలు ఆడుతూ బ్రతుకుతాడే తప్ప, అంటే నువ్వు చేసిన ఈ పాపానికి మళ్ళీ పచ్చి అబద్ధాలు ప్రయోగిస్తున్నావు. ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే ఎక్కడికి వెళ్ళా, నేను సెంటర్కి వెళ్ళి వచ్చాను, టీదాకి వచ్చాను, టిఫిన్ చేసి వస్తున్నాను, చేసిందంతా చేసి వచ్చాడు. ఎంత నాటకాలండి చూసారా. మరి అక్కడ నుంచి వెంటనే పారిపోవాలి కదండి, వదిలిపెట్టామని. అమ్మో నా ప్రాణానికి ప్రమాదం ఉంది ఇక్కడ ఉంటేనని అనుకోవాలా, అనుకోకుండా అక్కడే ఆగిపోయాడు. శుభ్రంగా ఫిలిస్తీన్ల సర్దారులు పట్టుకుని మొట్టమొదట చేసింది తెలుసా, కళ్ళు పొడి చేశారండి. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను హతమార్చిన గొప్ప ఘనుడు ఎక్కడ ఆగిపోయాడు, ఒక వేశ్య దగ్గర ఆగిపోయాడు. ఆమె వేశ్య, ఆమె ఎవరండి, వేశ్య. ఎవరి దగ్గర డబ్బులు సంపాదించుకోవాలి, ఎవరితో తన అవసరం తీర్చుకోవాలని చూసే ఆమె దగ్గరికి వెళ్ళిపోయావా నాయన. నీ జన్మకు ఒక మంచి కారణం ఉందే, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయేలును రక్షించడానికి పుట్టిన కారణ జన్ముడు కదండి. ఇలాంటి వాడు అక్కడ చిక్కిపోయాడండి, ఆమె చేతుల్లో చిక్కిపోయాడు, తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. ఏదో చివరి క్షణాల్లో దేవుని ప్రాధేయపడి అడిగాడు కనుక ఈరోజు నీతిమంతుల జాబితాలో ఆయన పేరు మనకి కనబడుతుంది. మరి మీరు కూడా అనుకోవచ్చు చివరి క్షణాల్లో నేను కూడా ప్రాధేయపడతానని. ఆ అవకాశం దేవుడు నీకు ఇవ్వకపోతే, ఆ అవకాశం దేవుడు నీకు ఇవ్వకపోతే, ఆయనకు అనుకోకుండా వచ్చింది అవకాశం, నువ్వు ప్లాన్ చేసుకుంటే అక్కడ దాకా వెళ్ళవు, ఆ స్థితిలోకి వెళ్ళవు. మన ప్రణాళికలు మనకుంటే దేవుని ప్రణాళికలు దేవుడికి ఉంటాయి ప్రియులారా. అందుకే పాపానికి దూరంగా పారిపోవాలి, ప్రమాదం ఉంది కనుక. పౌలు గారు కూడా చాలా మహాజ్ఞాని కదండి. పౌలు గారు ఎంతమందికి ఎంత జ్ఞానాన్ని బోధించాడు. అలాంటి వాడు అన్నాడు, ఏంటో నా శరీరం మంచి చేయాలంటే చేయాలనిపించడం లేదు అని అనుకున్న తర్వాత ఒక సూత్రం కనుగొన్నాడు, ఈ శరీరం నా చెప్పు చేతల్లో ఉండాలంటే దీన్ని నేను ఖాళీగా ఉంచకూడదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం పాపం చేయకుండా పరిశుద్ధులుగా ఉండాలి అంటే, దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం ఉండాలంటే ఎప్పుడు మనం పనిలో ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నీ కుటుంబాన్ని పోషించుకో పనే, నీ కుటుంబాన్ని పోషించుకునే పని నీకుందా, ఉద్యోగం ఉందా, చేసుకో చక్కగా. నువ్వు కష్టపడే పని నీకు దొరుకుతుందా, చెయ్యి. ఆ తర్వాత సాయంత్రం అయిపోయిందా దేవుని పనులకు రా. ఏమండి రాత్రి 11-12 అవుతూ ఉంటుంది కదా మనకి మీటింగ్స్కి వెళ్ళిపోయినప్పుడు. ఆ సమయంలో వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత, ఇప్పుడు కింద బజార్లో ఏమైపోయిందో పరిస్థితి, అటు వెళ్ళి చూద్దాం అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ ఉంటాయా మనకి. అసలు అప్పుడు రావడం శుభ్రంగా మంచం మీద అలా దుప్పటి వేసుకుంటే అలా కూర్చోగాని హ్యాపీగా అలా నిద్రలోకి జారుకుంటామండి. అలా పని లేకుండా ఊరికి కూర్చున్నావు అనుకో, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకుండా నువ్వేదో సొంత కార్యాల్లో ఉండి ప్లాన్ చేసుకుని కూర్చుంటే నీ శరీరం ఏం చేస్తుంది తెలుసా, పలానా వాళ్ళకి ఫోన్ చేయి, ఖాళీగా ఎందుకు ఉండటం, కాసేపు మాట్లాడొచ్చు కదా, వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు, రెచ్చిపో, పిచ్చెక్కి ప్రదర్శించు అంటుంటుంది.
కారణం ఏంటంటే నువ్వు ఖాళీగా కూర్చున్నావు గనక దీనికి పని ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా దీనికి పని లేదా నిన్ను పరలోకం వెళ్ళకుండా చేస్తుంది ఈ శరీరం అందుకే దీన్ని ఏం చేశారంట పౌలు గారు దానిని నలగొట్టుకున్నాడటండి రెండు వాక్యాలు చదవని ప్రార్థన చేస్తాను ఏమండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27 వచనం ప్రియులారా గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడుటలేదు కానీ ఒకవేళ ఇతరులకు నేను ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోవుదునేమో ఇంతమందికి వాక్యం చెప్పిన నేనే భ్రష్టుడనై పోతానేమోనని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను నలిగిపోవాలి శరీరం మా వింటనారా నలిగిపోవాలి 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 అలా నలగొట్టుకున్నాడని ఎంత తిరిగాడండి దేవుని సేవలో ఎన్ని ప్రాంతాలు తిరిగాడండి తన శరీరాన్ని నలగొట్టుకొని గొప్ప విజయాన్ని సాధించిన వాళ్ళగా మాట్లాడతాడు ఆయన మంచి పోరాటము చెప్పండి మంచి పోరాటము పోరాడితిని నా పరుగును నా పరుగు పరిగెత్తా నేను దేవుని పనిలో పరిగెత్తా పాపానికి దూరంగా పరిగెత్తా దేవుని పని అనుకుంటూ నా గురి యొద్దకే నేను పరిగెత్తాను నా పరుగు పాపం కోసం కాదు నా పరుగు దేవుని పని కోసం విజయోత్సాహంతో ఒక గొప్ప విజయాన్ని సాధించిన వాళ్ళలాగా ఎలా మాట్లాడుతున్నారండి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది మంచి పోరాటం ఏ పోరాటం ఏ పోరాటం మంచి పోరాటం మంచి పోరాటం శరీరాన్ని నలుగొట్టుకొని దానిని లోబరుచుకొనుచున్నాను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పాపం చేశారండి ఆయన ఆయన మంచి పోరాటం చేశాడు శరీరంపై చేశాడు సాతానుపై చేశాడు లోకంపై చేశాడు విజయాన్ని సాధించాడు కదా ఆయన నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నలాగున జయించు వానికి సింహాసనం మీద కూర్చుండే అవకాశం ఇస్తానని ప్రభు చెప్పలేదా కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రియమైన దేవుని పిల్లలారా మన శరీరం దేవుని పనిలో నలిగిపోతే తప్ప మన కుటుంబాన్ని పోషించుకునే పనిలోను మన దేవుని పనిలో మనం దీన్ని నలగొట్టకపోతే దీన్ని మనం జయించలేము దీనిని మనం లోబరుచుకోలేము శరీరాన్ని లోబరుచుకోవడానికి సూత్రం ఇది ఖాళీగా ఉండకండి ఒకవేళ ఖాళీ దొరికిందా వెంటనే బైబిల్ తీసుకొని బాగా చదవండి ఎక్కువ చదవండి అలసిపోయే విధంగా చదవండి బైబిల్ చదివినా ఏమైపోతాం మనం అలసిపోతాం లేదా ప్రార్థన చేయండి సమాజం కోసం ప్రార్థన చేయండి లేకపోతే పాటలు నేర్చుకోండి ఖాళీగా ఉన్న సమయంలో నువ్వు నిజంగా ఖాళీగా ఉన్న సమయాన్ని అలా దేవుని పనిలో ఉపయోగిస్తుంటే ఆయన ఎంత ఆనందపడతాడండి ఈరోజు మనకు ఎక్కడ మీటింగ్ లేదు సాయంత్రం ఏం చేయాలి అప్పుడు చక్కగా బైబిల్ తీసుకొని ఒక 10 అధ్యాయాలు ఒక 20 అధ్యాయాలు ఒక 30 అధ్యాయాలు నువ్వు చదువుకోవచ్చు చక్కగా పాటలు నేర్చుకోవచ్చు పాటలు రావాలి దేవుని పిల్లలకి ప్రార్థన రావాలి ఏమండి దేవుని వాక్యం చెప్పటం రావాలి నేర్చుకోవాలి నలగొట్టు దేవుని పనిలో ఇంకో మాట చెప్తాను పాపం చేయకుండా మనం ఉండాలి అంటే ఇంకొక పని కూడా చేయాలి మనం 119వ కీర్తన 11వ వచనం చివరి మాట ప్రార్థన చేసుకుందాం 119వ కీర్తన 11వ వచనం చూడండి ప్రియులారా దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నానయ్యా ఎంత మంచి మాట అండి బంగారు లాంటి వాక్యం బంగారం కంటే విలువైన వాక్యం నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు చూడండి ఆ మాట చూడండి ఎంత బాగుందో నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యం నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను మనం పాపం చేయకుండా ఉండాలంటే హృదయంలో ఏముండాలి వాక్యం ఉండాలి శరీరాన్ని దేవుని పనిలో ఏం చేయాలి నలగొట్టాలి నీవు ఈ పని చేస్తే దూరంగా పారిపోయినట్టే పాపానికి దూరంగా పారిపోయినట్టే నువ్వు వాక్యానికి దగ్గరగా ఉంటూ దేవుని కార్యాల్లో ఉంటుంటే నువ్వు పాపానికి దూరంగా ఉన్నట్టు తెలుసా నీకు పాపానికి దూరంగా పారిపోతున్నావా దేవుని కుమారుడా దేవుని కుమార్తె పారిపోతున్నావా ఎప్పుడు ఖాళీ దొరికిన ఏదో రెస్ట్ టీవీల ముందు కూర్చొని ఏదేదో సీరియల్స్ ఏవేవో లోక సంబంధమైనవి ఇవన్నీ మనకు అవసరం లేదండి
మనకు దేవుడిచ్చిన కాలం చాలా చిన్నది. ఈ చిన్న కాలంలో దేవుని పనిలో మనం నిమగ్నమై చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని కార్యాలలో ఉంటూ పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలి. నువ్వు అలా పాపానికి దూరంగా ఉండలేదా? పాపానికి నువ్వు దగ్గర అవుతున్నావా? నిత్య నరకం తప్పదు. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, ఆ తర్వాత పాతాళం నిన్ను పట్టుకుంటుంది, ఆ పాతాళంలో యుగ యుగాలు నువ్వు కాలిపోక తప్పదు. కనుక జ్ఞానం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని దేవుని కోసం బ్రతుకుదాం. పాపానికి దూరంగా పారిపోయి పరిశుద్ధులుగా బ్రతికి పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. పాపానికి దూరంగా పారిపోతున్నావా అని ప్రశ్నిస్తూ మీ పిల్లలకు చాలా సంగతులు చెప్పాను నాయన. అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ నీ కొరకై బ్రతుకులాగున సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్.